ఓకే, అంటే శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఇక్కడ బీజేపీని పూర్తిగా దోషిగా చేస్తున్నారు, బట్ అక్కడ అజిత్ పవార్ ఆ లిస్ట్ తీసుకొని వచ్చిన తర్వాతే మేము గవర్నమెంట్ ఫామ్ చేశామనేది బీజేపీ చెప్తోంది. ఆ తర్వాత ముందు నుంచి కూడా మొదటి నుంచి కూడా ఒక కడిగిన ముచ్చంలాగా అలాగే ఉంది బీజేపీ అనేది కూడా వారు చెప్పుకుంటూ ఉన్నారు. మరి నిజంగా అక్కడ బీజేపీని ఏ విధంగా తప్పుపట్టాల్సిన పరిస్థితి, అండ్ శివసేన చేసింది ఏమనుకోవాలి? ఇక్కడ ముఖ్యంగా ఎన్నికలకు పోయిన విధానం నుంచి మనం మాట్లాడుకున్నట్టుంటే వాస్తవానికి కలయిక బీజేపీ, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్. ప్రజలు ఆ మ్యాండేట్తోటే స్పష్టమైన తీర్పు కూడా బీజేపీ శివసేనకు మెజార్టీ, సరే పూర్తిగా సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చిరానక మొత్తం మీద టోటల్గా ఈ రెండింటికి కలిపి మెజార్టీ ఇచ్చారు. దీంట్లో రాజ్యాంగబద్ధంగా గవర్నర్ ఏదైతే పాత్ర పోషించాలనో ఆ సమయంలో పాత్ర పోషించినప్పుడు మెజారిటీ ఏదైతే అతిపెద్ద పార్టీ ఉందో అతిపెద్ద పార్టీకి ఇవ్వడం, అతిపెద్ద పార్టీ బీజేపీ మేము చేయలేము అని వాళ్ళు చెప్పడం, తర్వాత ఎన్సీపీ వీళ్ళు కూడా సరే సమయం ఎక్కువ ఇచ్చిరా తక్కువ ఇచ్చిరా అనేది కొద్దిగా ఆలోచించినట్టుంటే ఆ సమయం ఎందుకు తక్కువ ఇచ్చారు ఏంది అంటే పూర్తి మెజార్టీ అంటే దీనికన్నా తక్కువ ఉన్నది కాబట్టి అనే ఆలోచనతో ఇచ్చిరా ఏందనేది గమనించాల్సిన విషయం. అయితే ఇక్కడ పూర్తిగా అనైతికమైన పాత్ర పోషించింది మొదటి నుంచి అనంటే యాక్చువల్ ఇక్కడ మనం చెప్పుకోవాలనుకుంటే శివసేన. శివసేన ఇప్పుడు మనం మొదటి నుంచి కూడా బహిరంగ సభల్లో కానీ ఎక్కడ కానీ భారతీయ జనతా పార్టీ, శివసేన కంబైన్డ్ మీటింగ్లలో పొత్తు, అలయన్సు, సీఎము, ఫడ్నవీస్ అనే విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది, అక్కడ క్లియర్గా ఉన్నది. కాబట్టి ఆ సమయంలో ఫడ్నవీసే అనుకోవడం జరుగుతుంది. సరే ఇప్పుడు మనకు పూర్తి మ్యాజిక్ ఫిగర్ ఏదైతుందో ఆ మెజార్టీ రానందుకు ఇండిపెండెంట్లా ఇంకెవరన్నా సైలెంట్ ఉంటారా ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అంశం. కానీ ఇక్కడ శివసేన అది శివసేన పుట్టిన బుద్ధి అనుకోవచ్చా, లేకపోతే ఇతరత్ర ఇప్పుడు శరద్ పవార్ కానీ కాంగ్రెస్ కానీ ఇండైరెక్ట్గా ఏదైనా చేసినట్ట అనేది అనుకోవాల్సిన అంశం. అంటే ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఇండైరెక్ట్గా ఇదంతా నడిపించినట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. అయితే అనైతికంగా శివసేన ఈరోజు ఇదంతటి కారణం శివసేన పార్టీ అని చెప్పుకోవచ్చు. దానికి మద్దతు ప్రకటిస్తున్న ఎన్సీపీ అనుకోవచ్చు, కాంగ్రెస్ అనుకోవచ్చు. అయితే మనము ప్రజాస్వామ్య పద్ధతిలో చూసుకున్నట్టుంటే గతంలో గత పాలకులు చేసిన విధానాలు మనం చూసుకోవచ్చు, ప్రజలు గమనిస్తుంటారు. ఏ పార్టీ అయినా, నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు, ఏ పార్టీ అయినా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఏ పార్టీలో ఏ రకమైన ప్రజాస్వామ్యానికి తిలోదకలు ఇచ్చారనేది గమనిస్తుంటారు. అయితే భారతీయ జనతా పార్టీని ప్రజలు వేరే కోణంలో చూసారు, ఒక సిస్టమేటిక్ సిద్ధాంత గల పార్టీ అనే కోణంలో చూసినప్పుడు ఇది కొద్దిగా ఇబ్బందికరంగా కనిపిస్తుంది తప్పించి ప్రతిదీ రాజకీయ పార్టీ, రాజకీయ కోణమే, రాజకీయమే చేస్తుంటుంది. అయితే ఇక్కడ రాజకీయం భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయాల్సి వచ్చింది? శివసేన పొత్తును కాదని వాళ్ళు శివసేనకు సీఎం అనే పదవి ఆశ చూపించి ఇలాంటి రాజకీయం చేస్తున్నారు. డైరెక్ట్గానేమో మేము బీజేపీ ఖచ్చితంగా చెప్పింది ప్రతిపక్షం అని చెప్పి, వీళ్ళేమో మేము స్పష్టమైన మెజార్టీ లేదు మేము చేయమని చెప్పుకుంటా కూడా ఈ రకమైన రాజకీయం చేయడం వల్లనే ఇదంతటికి కారణం. దీంట్లో వీళ్ళు ఎత్తుగడలా వాళ్ళు ఎత్తుగడలా అని చూసినట్టుంటే అజిత్ పవార్ చేతిలో భారతీయ జనతా పార్టీ, ఇంత పెద్ద భారతీయ జనతా పార్టీ నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. మనం నిన్న మొన్నటి వరకు కూడా ఏమనుకున్నాం, కొన్ని సందర్భాల్లో శరద్ పవారు డబుల్ గేమ్ ఆడుతున్నానే పరిస్థితి, ఈవెన్ కాంగ్రెస్ కూడా నమ్మలేని పరిస్థితికి వచ్చింది. అంటే మనం ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో రైతు సంక్షేమం కోసం మోదీని కలవడం అని చెప్తుంటారు, సో అదంతా కూడా ఒక డబుల్ గేమ్ లాగా అనుకుంటారు. అయితే స్పష్టంగా ఈవెన్ కాంగ్రెస్ కూడా నమ్మలేని పరిస్థితి, ఒక అంతో ఇంతో కొంత ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళు నమ్మినట్టు అనిపించింది తప్పించి ఈవెన్ కాంగ్రెస్ కూడా నమ్మలేదు శరద్ పవార్. ఈ కోణాలన్నీ చూస్తుంటే శరద్ పవార్ను మనం నిన్నటి వరకు ఏదైతే అనుకున్నామో ఈ అజిత్ పవార్ కూడా ఒక పావుగా భారతీయ జనతా పార్టీని ఇలా బలిపశువు అంటే బలిపశువు అయినట్టు కనిపిస్తున్నది. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఈ రకమైన ఎక్కడ ఒప్పుకోవట్లేదు, మీరు బలిపశువు అంటున్నారు కానీ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఒప్పుకోవట్లేదు, కేవలం భారతీయ జనతా పార్టీ మోసం చేసింది అనేది మాట్లాడుతున్నారు. మనం కొన్ని విషయాలు గమనించినట్టుంటే, కొన్ని కర్ణాటక విషయాలు కానీ కొన్ని రాష్ట్రాలు మనం గమనించినట్టుంటే కాంగ్రెస్, శివసేన ప్రభుత్వం 5 సంవత్సరాలు కనుక అవకాశం ఇచ్చి వీళ్ళు అదే స్టాండర్డ్గా ఉంటే వాస్తవానికి ఇది కలయికను మనం ఒప్పుకుందాం. కానీ రేపు జరగబోయే పరిణామాలు ఇప్పుడు మనం గతంలో జరిగిన రాష్ట్రాల్లో చూసినాం, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ
మోసం చేస్తుంది అనేది మనకి దగ్గరలో ఉన్న కర్ణాటకం చూసినట్టుంటే మనకు అర్థమైపోతుంది. ఇదొకటే కాదు, గతంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ఇక్కడ బీజేపీని కొంత నష్టం అనిపించినప్పటికి కూడా సుస్థిరమైన పాలన అందిస్తామని చెప్పి చెప్పినప్పటికీ, చెప్పిన ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ శివసేన కూటమిని ఆదరించిరని చెప్పుకోవచ్చు. దీన్ని మిగతా పార్టీలన్నీ కూడా మోసం చేస్తారు.